Vernon Skin and Hair Care Center. Our branches are in Banjara Hills, Manikonda and Gachibowli. Namaste. Welcome to Manam TV. ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈరోజు పోలీసులతో పాటు నేను కూడా నైట్ డ్యూటీ చేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, వీకెండ్ కాబట్టి పోలీసులకు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. డ్రింక్ అండ్ డ్రైవ్ పక్కన ఉంటుంది, తర్వాత లాడ్జీలు చెకింగ్ కావచ్చు, వాహనాల తనిఖీలు కావచ్చు, ఇలా చాలా ఉంటుంది. దాంతోపాటు పెట్రోలింగ్ మొత్తం ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం పెట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ పెట్రోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ మహానగరం ఏ విధంగా ఉంటుంది, పెట్రోలింగ్ ఏ విధంగా చేస్తారు, పోలీసు డ్యూటీ అర్ధరాత్రి సమయంలో ఏ విధంగా ఉంటుంది, వీటన్నింటిని కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం టీవీ ఇవాళ పోలీసులతో కలిసి నైట్ డ్యూటీ చేయబోతోంది. పదండి వెళదాం. సో పెట్రోలింగ్లో భాగంగా ముందుగా లాడ్జీలు తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైనా రాజకీయ నాయకులు ఇక్కడ ఉండటం కానీ, స్టే చేయటం కానీ, డబ్బులు దాయటం కానీ, తర్వాత రాజకీయ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఇది కాబట్టి లాడ్జీలు తనిఖీ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లోని ఒక లాడ్జ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు పోలీసులు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ తనిఖీలు చేసే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. మనం ఇప్పుడు చూద్దాం, పదండి. సమయం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఈ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ విస్తృతంగా జరుగుతుంది. ఈ సమయంలో కూడా ఇప్పుడు ఇంత భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సమయంలో మామూలు రోజుల్లో అయితే ట్రాఫిక్ ఉంటుంది, కానీ వీకెండ్స్లో కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా మద్యం తాగినట్టు అనుమానం ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తున్నారు. ఆల్కహాల్లో మీటర్ రీడింగ్ ఏదైతే ఉంటుందో ఆ పైప్ పెట్టి ఊదమని చెప్తున్నారు. ఊదిన తర్వాత రీడింగ్ వస్తే మద్యం సేవించినట్టుగా అందులో కనిపిస్తే కనుక బండిని పక్కకాపి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు చాలామందిని అట్లా అనుమానించి ఊదిన తర్వాత మద్యం సేవించారు అని పక్కగా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని పక్కకాపి స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్స్ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్కు మించి కనుక రీడింగ్ వస్తే కనుక వెంటనే వాళ్ళని పిఎస్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. అర్ధరాత్రి 12 గంటల సమయం అవుతుంది. ఈ సమయంలో చూడొచ్చు మనం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వీకెండ్స్లో కాబట్టి ఇంత భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందని ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలో పబ్స్ ఉంటాయి, తర్వాత హోటల్స్ లేట్ నైట్ వరకు 1 గంట వరకు కూడా ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా పూర్తిగా చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా అనుమానం ఉంటే కనుక వాళ్ళని పూర్తిగా చెక్ చేస్తున్నటువంటి దృశ్యం మనం స్క్రీన్ మీద ఇక్కడ చూడొచ్చు. వాళ్ళకి పైప్ పెడుతున్నారు, మద్యం సేవించినట్టు ఎవరైనా అనుమానం ఉన్నా సరే, లేదంటే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్, వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వీకెండ్స్లో పర్టికులర్గా ప్రతి వారం కూడా ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక కార్ని పక్కకు తీసుకువెళ్తున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. అక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసు అధికారికి అనుమానం కలిగింది. ఈ కారుని పక్కకు ఆపి పూర్తిగా చెక్ చేద్దామనే ఉద్దేశంతో పక్కకు తీస్తున్నటువంటి దృశ్యం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, ఇప్పుడు వీకెండ్ కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఈ తనిఖీలు పూర్తి స్థాయిలో అన్ని వెహికల్స్ను కూడా చెక్ చేస్తున్నారు. ఒక వెహికల్కి సంబంధించి వాళ్ళకు అనుమానం కలిగింది. అనుమానం కలిగిన వెంటనే ఆ వెహికల్ నడుపుతున్న వ్యక్తిని కూడా కిందకి దించి మాట్లాడుతూ ఉన్నారు. మనం విజువల్స్లో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కారు దిగిన వ్యక్తిని పూర్తిగా చెక్ చేస్తున్నారు, పైప్ పెట్టారు, ఆల్కహాల్ మీటర్కి సంబంధించినటువంటి పైపు ఊదమని చెప్తున్నారు. ప్రస్తుతం అతను ఊదుతున్నాడు, ఊదిన తర్వాత రీడింగ్ను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. రీడింగ్ కనుక ఆల్కహాల్ తాగినట్టుగా కనిపిస్తే కనుక వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. మనం విజువల్స్లో ప్రస్తుతం మనం చూస్తున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం జూబ్లీ హిల్స్లో జరుగుతుంది. అర్ధరాత్రి సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం జరుగుతుంది. మద్యం తాగినటువంటి అనుమానం కనిపించినా సరే
వెహికల్ని పక్కకపి పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్కహాల్ తాగినట్టుగా కనుక ఏ చిన్న అనుమానం ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా పూర్తిగా పక్కకపి చెక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సార్ రీడింగ్ ఎంత వచ్చింది సార్? ఓకే, రీడింగ్ 53 వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంకా రీడింగ్ ఎక్కువగా ఉంది, మద్యం ఎక్కువగా సేవించారు అన్న అనుమానం ఉంటే కనుక వెంటనే వాళ్ళు పూర్తిగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు అలాగే పంపించారు. పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అర్ధరాత్రి సమయంలో. ఎందుకంటే వీకెండ్లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేస్తుంటారు. ఒకవైపు ఎలక్షన్ కూడా ఉంది, మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్కరైనా సరే మద్యం తాగి వాహనం నడిపితే కనుక వాళ్ళని పూర్తి స్థాయిలో చెక్ చేసి మద్యం తాగినట్టుగా వాళ్ళకి రీడింగ్లో కనిపిస్తే కనుక వెంటనే తమ అదుపులోకి తీసుకుంటున్నారు. కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రాత్రంతా మనం పోలీసుతో కలిసి ట్రావెల్ చేస్తున్నాం, పోలీసు పెట్రోలింగ్లో మనం కూడా భాగస్వామ్యం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము రోడ్డు మీద ఉన్నటువంటి వెహికల్స్ను కూడా అందరినీ ఆపి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం సార్తో మాట్లాడదాం. సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ మెయిన్ మేము ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఒకవేళ ఇన్ కేసు ఆ వెహికల్ చెకింగ్లో 50,000 కంటే ఎక్కువ మనీ ఉన్నా కానీ లేకపోతే ఏమన్నా 4.5 లీటర్స్ లిక్కర్ ఉన్నా కానీ వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ టూ వీలర్కి సంబంధించి వాళ్ళ డాక్యుమెంట్లు వెరిఫై చేస్తున్నాము. ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్లు కరెక్ట్గా లేకపోతే ఆ వీల్స్ కూడా మేము డిటైన్ చేసి ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ తనిఖీలో భాగంగా ఎలక్షన్ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారు అంతేనా? ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మెయిన్ ఈ క్యాష్ అండ్ లిక్కర్ పరంగా చూస్తున్నాము. నార్మల్గా అయినా కూడా మేము రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేస్తూనే ఉంటాం మా డ్యూటీలో భాగంగా. ఇప్పుడు సపోజ్ 50,000 కంటే ఎక్కువ మనీ దొరికితే ఏం చేస్తారు సార్? 50,000 కంటే ఎక్కువ మనీ దొరికితే వాళ్ళ దగ్గర నుంచి సరి అయిన ఆధారాలు సేకరించి ఒకవేళ వాళ్ళ దగ్గర వ్యాలిడ్ రీజన్స్ ఉంటే ఆ మనీ వాళ్ళకి ఇచ్చేయడము, అంటే నార్మల్ లీగల్ ప్రాసెస్ చూసుకుని వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ పరిధిలో ఎక్కడెక్కడ ఈ వాహనాలు తనిఖీ చేస్తున్నారు? మన జూబ్లీహిల్స్ పరిధిలో ఇక్కడ ఈ నీరు చెక్ పోస్ట్ దగ్గర చేయడం జరుగుతుంది. అలాగే ఫర్దర్గా మాకు ఎక్కడైతే అనుమానం వస్తుందో అక్కడ సడన్గా వెహికల్స్ ఆపి కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. అది మనం ఇక్కడ చూడొచ్చు, వాహనాల తనిఖీలు క్షుణ్ణంగా చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రతి వాహనానికి తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మద్యం కావచ్చు, 50,000 మించి మనీ కావచ్చు క్యారీ చేస్తుంటే కనుక వాటికి సరైన పత్రం లేకపోతే కనుక వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఎన్నికల కోడ్ ప్రొసీజర్ ప్రకారం నడుచుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఆ నిబంధనలు అనుసరించి వాహన తనిఖీలు ఎప్పటికప్పుడు క్లియర్గా చేస్తున్నామని చెప్తున్నారు. పోలీసు పెట్రోలింగ్లో భాగంగా ప్రస్తుతం మనం ఒక పబ్ దగ్గరకు వచ్చాం, తబుల పబ్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు సరిగ్గా సమయం 1:30 అవుతుంది. నిబంధనల ప్రకారం 1 గంటకి పబ్ క్లోజ్ చేయాలి. ప్రస్తుతం ఆ పబ్ క్లోజ్ చేశారా లేదా తనిఖీలో భాగంగా పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చారు. మన విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు పబ్ అయితే క్లోజ్ అయింది. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. పోలీసు అధికారులు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ పబ్ క్లోజ్ అయిన దానికి సంబంధించి వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్ ఇప్పుడు పబ్ క్లోజ్ అయిందని 1 గంటకి క్లోజ్ అయింది, పూర్తిగా క్లోజ్ చేసినట్టు ఉందా లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? ప్రస్తుతానికైతే మొత్తం క్లోజ్ అయింది. ఇన్ కేసు లిక్కర్ సర్వ్ చేస్తే మాత్రము మేము ఫోటోలు తీసుకొని వాళ్ళపైన పెట్టి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఓకే,
ఇప్పుడు అంటే ఈ వీకెండ్స్ లో ప్రతిసారి ఇక్కడికి వస్తారా సార్? ఇప్పుడు పెట్రోలింగ్ భాగంగా ఇక్కడికి వచ్చాము, ప్రతి వీక్ ఎండ్ లో కూడా అన్ని పబ్స్ ఇట్లా చెకింగ్ చేస్తూ ఉంటారా? ఆ వీకెండ్ అనేం లేదు, పర్టికులర్గా ప్రతి డే వస్తాం. ఇట్లా ప్రతి డే వచ్చి ఫిజికల్గా చెక్ చేసి ఎవరు లేరనుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫోటో తీసి మా వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. నార్మల్ డేస్లో ఏ టైం వరకు క్లోజ్ చేస్తారు సార్? నార్మల్ డేస్లో అయితే 12 వరకు ఉంటుంది, వీకెండ్లో మాత్రం 1 వరకు పర్మిషన్ ఉంది వీళ్ళకి. ఒకవేళ 1 గంట తర్వాత కూడా సర్వ్ చేస్తుంటే కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు, అంటే ముందుగా వాళ్ళకి ఏమన్నా సమాచారం ఇస్తారా, మీరు తప్పకుండా క్లోజ్ చేయాల్సిందని చెప్తారా, లేదంటే ఆటోమేటిక్గా రూల్ ప్రకారం వాళ్ళు నడుచుకున్న పరిస్థితి ఉంటుందంటారా? ఆటోమేటిక్గా రూల్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు, మ్యాక్సిమం క్లోజ్ చేస్తారు వాళ్ళు ఇన్ టైంలోగా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం తబలా పబ్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. పెట్రోలింగ్లో భాగంగా ఈరోజు మనం రాత్రంతా పోలీసులతో ట్రావెల్ చేస్తున్నాము. ఈ పబ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి 1 గంట వరకు కూడా అందరూ ఉన్నారు. 1 గంటకి ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ సర్వ్ చేయకూడదు, మొత్తం పబ్ క్లోజ్ చేయాలని చెప్పేసి పోలీసు అధికారుల నుంచి రూల్స్ చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో పబ్ కూడా క్లోజ్ అయింది. మనం ఇక్కడ క్లియర్గా ఈ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒకవేళ 1 గంట తర్వాత కూడా లిక్కర్ సర్వ్ చేస్తే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్లో మనం ఈరోజు భాగస్వామ్యం, రాత్రంతా పోలీసులతో కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఇంతకుముందు వాహనాల తనిఖీల్లో కూడా మనం పాల్గొన్నాము, ఇప్పుడు పబ్బులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. పబ్ మనం తబులా పబ్కి వచ్చాము, ఇక్కడ నిబంధనలు పాటించారు. 1 గంట వరకు అయితే పబ్ను క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. మొత్తం ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ పరిధిలో చాలా చోట్ల తిరిగాము. తిరిగిన తర్వాత అక్కడ వాహనాల తనిఖీలు అయితే ఎక్కువగా చేస్తున్నారు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు ఉన్నాయో లేవో అది చెక్ చేస్తున్నారు. దాంతోపాటు ఎలక్షన్ నిబంధనలను అనుసరించి 50,000 రూపాయల కంటే ఎక్కువగా ఎవరైనా క్యారీ చేస్తున్నా సరే, ఎక్కువగా మద్యాన్ని క్యారీ చేస్తున్నా సరే వాళ్ళందరి మీద కేసులు బుక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి పెట్రోలింగ్లో మనం పాల్గొన్నాం, పోలీసులతో కలిసి ట్రావెల్ చేస్తున్నాం. అనేక చోట్ల వాళ్ళు ఆపి, అంటే 1 గంట తర్వాత కూడా ఎవరైనా దుకాణాలు ఓపెన్ చేసి పెట్టడం కానీ, పాన్ షాపులు ఓపెన్ చేసి పెట్టడం కానీ, లేదంటే పబ్లు ఇంకా ఎక్కువ టైంలో రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటే వాటన్నిటిని కట్టడి చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు బుక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం పోలీసు పెట్రోల్ వెహికల్తో పాటు వాళ్ళతో పాటు మనం చాలా దూరం ప్రయాణం చేశాము. మొత్తం 4-5 గంటల పాటు ప్రయాణం చేసి వాళ్ళ నుంచి కొన్ని వివరాలను అయితే సేకరించాము. రాత్రి సమయంలో హైదరాబాద్లో ఏ విధంగా పెట్రోలింగ్ జరుగుతుంది, హైదరాబాద్లో పెట్రోలింగ్ చేసే సమయంలో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళ డ్యూటీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జాబ్ ఏ విధంగా ఉంటుంది, పూర్తిగా పోలీసులు అడిగి మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వెహికల్స్ చెక్ చేయడంతో పాటుగా ఎక్కడ పబ్స్ అయితే ఉన్నాయో అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. దాంతోపాటు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వాళ్ళ నుంచి కూడా ఆపి వాళ్ళని బండి పక్కకి తీసుకొచ్చి వాళ్ళ నుంచి పూర్తి వివరాలు సేకరించి వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర ఎలాంటి వస్తువులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గ ఎలాంటైతే చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని పక్కాగా తీసుకుంటున్నారు పోలీస్ అధికారులు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో కూడా కవర్ చేస్తూ పెట్రోలింగ్లో భాగస్వామ్యం, పోలీసులతో మాట్లాడుతూ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ పెట్రోలింగ్లో వాళ్ళకైనట్టు ఎదురైనటువంటి అనుభవాలను కూడా మనతో షేర్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలా చోట్ల డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, ఎందుకంటే వీకెండ్స్లో ఎక్కువగా మద్యం తాగి వాహనం నడుపుతున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి వాహనదారుని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మద్యం రీడింగ్ని నమోదు చేసే పైప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి ఊది ఒకవేళ మద్యం తాగినట్టుగా నిర్ధారించుకుంటే రీడింగ్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసి పిఎస్కి తరలిస్తున్నారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉంది, అది దాన్ని కూడా మనం కవర్ చేశాం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్నటువంటి పోలీసులు ముఖ్యంగా మూడింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. 1 వాహనాల తనిఖీ, 2 డ్రంక్ అండ్ డ్రైవ్, దాంతోపాటు దుకాణాలు కావచ్చు, పబ్స్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, వీటన్నిటిని సక్రమంగా సరైన సమయానికి బంద్ చేస్తున్నారా లేదా, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తోంది.